మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంపీ స్థానం గెలుచుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే మాది నెల్లూరు రూరల్, 26 డివిజన్ భుజభువనేరు. ఈ వచ్చిన 18 నెలల్లోనే మా ఎమ్మెల్యే శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి డివిజన్లో దృష్టి సారించి ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్డు చూడండి మీరు, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగి జనాలు చనిపోతూ ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం 18 నెలల లోపే ఈ రోడ్డుని 90 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించి అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా జరుగుతున్నాయి. ఇట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా తిరుపతిలో ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని మా నమ్మకం. అంటే ఒక గట్టి పోటీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా. పనబాక లక్ష్మి గారిని అభ్యర్థిత్వంలో దించారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా ఉంటుంది ఎఫెక్ట్? పనబాక లక్ష్మి గారు ఏమన్నా ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందా గతంతో పోలిస్తే? ఏమాత్రం కూడా ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రస్తుతము ఆయన ఇచ్చినటువంటి హామీలను అన్నిటినీ కూడా 90% ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రజల యొక్క మన్ననలు బాగా పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. దానికి తోడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పథకాలు అందేదానికి కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు కానీ మరి సచివాలయం సిబ్బంది కానీ అన్నీ బాగా పనిచేస్తూ ఉన్నాయి. 100కి 100% మామూలుగా తిరుపతి ఎంపీ స్థానాన్ని అత్యధిక ఓట్ల మెజారిటీతో మొట్టమొదట జరగబోయే ఎన్నిక ఇది ఖచ్చితంగా మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి ఒక గుణపాఠం చెప్పే విధంగా ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం. అంటే ప్రతిపక్షాల ఆరోపణ ఒకటి ఉంది, సంక్షేమం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు, సంక్షేమం కూడా పనికిరాని సంక్షేమం, దీనికి ఓట్లు పడతాయి అనేది, ఏంటి మీ సమాధానం? 100% ఓట్లు పడతాయండి. జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ప్రతిదీ కరెక్ట్గా ఉంది, నీట్గా ఉంటుంది. మాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆ వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారేను, అంతే తప్ప ఇంక వేరే వాళ్ళు అయితే ఈ విధంగా ఎవరు చేయలేరు. ఈరోజు సచివాలయం వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, అడ్మిన్లు కావచ్చు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో విధంగా జరుగుతున్నాయి. పేదలకు ఇల్లులు కావచ్చు, అంత కార్యక్రమం డిసెంబర్ 20వ తేదీ మొత్తం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరికి లోన్లు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ చేసి ప్రతి ఒక్క పిల్లోడు ఉచితంగా చదువుతున్నాడు పేదోడు అనేవాడు. ఈరోజు మా భుజభుజనెల్లూరు 26వ డివిజన్ రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్లో 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సీసీ రోడ్డు గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోయి ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా సిమెంట్ రోడ్ వేసి నీట్గా చేస్తున్నారు మా రూరల్ నియోజకవర్గం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. ఎంపీగా ఎలక్షన్ జరుగుతున్న త్వరలో పనబాక లక్ష్మి వచ్చే ప్రసక్తే లేదు, ఆమె రాదు కూడాను. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా, ఏ వ్యక్తిని పెట్టినా కానీ 100% గెలుపు ఖాయం, గెలుపు ఖచ్చితం అంతే. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి లేడు, రాడు, ఇక ఉండడు. మహిళా నాయకులు కూడా ఉన్నారు మేడం, మీరు చెప్పండి ఒక్క నిమిషం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం జరుగుతున్న ఉప ఎన్నిక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెఫరెండంగా తీసుకుంటే గెలుపు ఎలా ఉంటుంది అనుకున్నారు? సంక్షేమ పథకాల విషయం కానీ, అభివృద్ధి విషయం కానీ ప్రజలు మళ్ళీ కోరుకుంటారా? కోరుకుంటారు సార్, తప్పకుండా కోరుకుంటారు. ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఆయన చేసే పనులు అయితే ఏమి మంచి పాలన. తిరుపతి ఉప ఎన్నిక గురించి చెప్పండి. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా గట్టి పోటీ ఇవ్వబోతోంది. పనబాక లక్ష్మి గారిని ఆల్రెడీ బరిలోకి దింపారు. ఎంత ఎవరు పోటీ చేసినా గెలవలేరు. బాగా మంచి మెజారిటీతో మా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెడితే వాళ్ళే గెలుస్తారు. సంక్షేమ పథకాల గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన? అందరికీ అందుకున్నారు, ప్రతి ఒక్కరికి అందినాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరు సొంతం అవుతుంది అనుకుంటారు? అది అన్న పరిపాలన మటుకు ఎవరు ఊహించింది సీఎం అవుతాడనేదే మెయిన్ అయ్యారు. దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతున్నాడు. పేపర్ చూసిన ప్రతి ఒక్కరూ ఏంటంటే ఫస్ట్లో సాక్షి పేపర్లో నిలిచిపోయి కొరవన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే సాక్షి పేపర్లు అయిపోతున్నాయి, కొరవన్నీ అని చెప్పి ఈనాడు పేపర్లు ఆ పేపర్లు నిలిచిపోతున్నాయి. దాని తర్వాత ఆయన మటుకు ఎవరిని పట్టించుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేసుకుంటూ పోతుంటాడు. పేపర్లో ఏంటంటే ప్రతిరోజు ఒకటి, మన రైతులకు ఇచ్చాడు, మన గొర్రెలకు ఇచ్చాడు, ఇందా గొర్రెలకి మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే ఈరోజు ఏంటంటే ఇదో పంటల బీమా. ఒకరిని పట్టించుకోకుండా అతని మైండ్కి వచ్చింది అతను చేసుకుంటూ పోతున్నాడు.
ఇంకొక పార్టీ మన గురించి ఆలోచిస్తుంది అనని ఇతను ఆలోచించడం వల్ల ఇతను చేసుకుంటూ పోతున్నాడు. అన్న కష్టపడిన దానికి ఫలితంగా సీఎం అయ్యారు. దాని తర్వాత వచ్చేసి అన్న చేసుకుంటూ పోతుంటాడు. మేము కార్యకర్తలం అందరం ఉంచి మేము తోడ్పాటు తోడుగా నడుచుకుంటూ ఉన్నాము. అన్న పనులు అన్న చేసుకుంటాం. సార్ మీరు చెప్పండి, తిరుపతి ఉప ఎన్నికల్లో సంక్షేమం వైసీపీని గెలిపించే అవకాశం ఉందా? 100% అండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చేదానికి రేపు 20 డిసెంబర్ 25వ తారీఖు నాడు 30 లక్షల పేదలకి ఇళ్ల పట్టాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారండి. పరిపాలన సౌబల్యం ఎవరికి, బడుగు బలహీన వర్గాలందరికీ, ఎవరు పేద ఎక్కడ ఎక్కడ ధనికపోయే లేకుండా పేద కుటుంబాలందరికీ న్యాయం చేయగలుగుతున్నాడు. నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా కింద 14,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడండి. అమ్మఒడి 15,000 ఇస్తున్నాండి. ఆసరా 18,000 ఇస్తున్నాడండి. పరిపాలన ఇప్పుడు మా రూరల్ నియోజకవర్గంలో, మా 31 డివిజన్ రూరల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి మా పరిస్థితులు బాగలేవన్నా మాకు న్యాయం చేయాలని చెప్పేసి 500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు మా ఒక్క రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయండి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మెజార్టీతో గెలుస్తుందండి. ఏ పార్టీ అంచుల్లో కూడా దరిదాపుల్లో కూడా కనిపించదు. ఇది నిజమండి. సూపర్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థలో ఉంది. అది కూడా కొంచెం బాగానే ఉంది. పెన్షన్ అందుతుందా? పెన్షన్ నాకు లేదు. వాలంటీర్ వ్యవస్థలో ఉంది. నాకు ఇదే లేదు. పెన్షన్ కోసం రాశా, ఇంకా రాలే. అంటే ఎంపీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? 10 జగనే. మళ్ళీ జగనేనా వస్తాడు? అంటే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు కదా, ఇప్పటికే 7 సార్లు వాయిదా వేశారు. వాయిదా వేసినాసే జగన్ వస్తాడు. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్. అన్నీ సూపర్. అన్నీ ఏమి లేదు. అన్నీ జరుగుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఏం ఇబ్బంది లేదు. నో డౌట్. వైసీపీకి వెళ్ళొస్తుంది, దాంట్లో ఏం డౌటే లేదు. టీడీపీకి వెళ్ళాల్సి లేదు. లేదు మా ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి 7 సార్లు వాయిదా వేశారు. వేశారంటే అది కోర్టులో వాళ్ళు వేశారు. వీళ్ళు ఏం చేస్తారు? పెన్షన్ పెంచుతా అన్నారు ప్రతి సంవత్సరం. ఇంతవరకు ఇస్తుంటే సంతోషపడాలా? వ్యతిరేకత లేదంటున్నారు? అది వ్యతిరేకత ఇప్పుడు అటు పెడితేనే ఇస్తా ఉన్నారు ఇదివరకు, ఇప్పుడు లేదు. మామూలుగా ఇంటికి వచ్చేస్తున్నాయి పెన్షన్. ఇబ్బంది ఏముంది దానికి?